अंदर की नमस्कार अंडी। ना पेर पी दुर्योधन। मन चैनल पेर फ्रेंडली गार्डनर अंडी। मनमु मन मिद्दे तोटलो एन्नो मोक्कलनु पेंचुकुंटू उंटामु। ई रोजु मनं कोन्नि कूरगाय वित्तनालतो पेरिगिनटुवंटि चिन्न टमाटा मोक्कलु, बेंड मोक्कलु, वंकाय मोक्कल्नि ई रोजु मनमु रीपॉटिंग चेस्तां। अंटे चिन्न कुंडील नुंडि पेद्द कुंडील्लोनिकि मरी मारुस्तां। अदि एला चेयालो मीकु तेलियजेस्तां। वीडियोलोकि वेल्ले मुंदर मी अंदरिकि ओक विज्ञप्ति अंडि। मरी इंतवरकु सब्स्क्राइब चेसुकुन्नटुवंटि मरी मित्रुलंदरिकि ना यॊक्क हृदयपूर्वक नमस्कारालु। अलागे क्रोत्त वारु एवरैना सरे మన ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే సబ్స్క్రైబ్ అవుతుంది। తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ కూడా నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం। చూసారా ఇక్కడ మరి మనకి కొన్ని టమాటా మొక్కలు సుమారు ఒక 10 రోజుల క్రితం ఈ టమాటా మొక్కలు మనకి ఈ విధంగా మొలిసాయండి। అలాగే ఇక్కడ ఒక రెండు బెండ మొక్కలు కూడా మరి ఈ విధంగా మొలిసాయి। తర్వాత ఇక్కడ కొన్ని వంగ మొక్కలు కూడా ఉన్నాయండి। వీటిని మనం ఈ రోజు ట్రాన్స్‌ప్లాంట్ చేద్దాం। చూసారా ఈ దీని సాయిల్ మిక్స్ అంటారండి। మనం ఎప్పుడు చెప్పుకునదే ఈ సాయిల్ మిక్స్ లో ఒక వంతు మట్టి, ఒక వంతు కోకో పీటు, ఒక వంతు కిచెన్ కాంపోస్ట్, ఒక వంతు ఇసుక వేసుకొని ఈ విధంగా కృతం రోజు చక్కగా తడిపి ఉంచడం జరిగింది। ఈ రోజు మనం ఇందులోకి మనం ఏం చేస్తాం అంటే ఈ టమాటా మొక్కల మొట్టమొదట ట్రాన్స్‌ప్లాంట్ చేద్దాం। చూసారా ఇది మనకి 5-6 ఆకులు, కొత్త ఆకులు వేసిన తర్వాత ఈ విధంగా ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలండి। ఇక్కడ చిన్న గోయిత్రవి ఇందులో ఇలా పెట్టడం జరిగింది। చూసారా ఈ విధంగా ఒక అడుగు దూరంలో ఇలాగ నాటుకోవాలండి। ఈ విధంగా ఫ్రెండ్స్ మనం టమాటా మొక్కల్ని ఇప్పుడు రీప్లాంట్ చేసుకున్నాం। ఇప్పుడు బెండ మొక్కల్ని రీప్లాంట్ చేస్తాం। రెండు బెండ మొక్కలు ఉన్నాయండి। ఈ బెండ మొక్కను కూడా ఈ రోజు ట్రాన్స్‌ప్లాంట్ చేద్దాం। చూసారా జాగ్రత్తగా ఇందులో పెట్టుకోండి।
ఈ విధంగా రెండు బెండ మొక్కలను కూడా మనము రీపాటింగ్ చేసామండి. ఇప్పుడు మూడవ మొక్కలు ఇవి ఇవి వంగ మొక్కలండి. చూసారా ఇవి వంగ మొక్కలండి. ఇవి ఇక్కడ ఇలా నాటుకోవడం జరిగింది. చూసారా ఫ్రెండ్స్, మనము ఇవి టమాటా మొక్కలు, ఇవి బెండ మొక్కలు, ఇవి వంగ మొక్కలు ఈరోజు మనము రీపాటింగ్ చేసుకున్నామండి. ఈ టమాటా మొక్కలు సుమారు మనం చక్కగా 10-15 రోజులకి ఒకసారి మనము ఎరువులు వేస్తూ ఉంటే సుమారు ఒక 2 నెలల్లోపు మనకి పూలు పండ్లు, టమాటా పండ్లు మనకి లభిస్తాయండి. అలాగే వంగ మొక్క కూడా మనం ఎరువులు చక్కగా వేసుకొని మరి వీటికి మంచి పోషణ కానీ మనం ఇస్తే ఇది కూడా ఒక 2 నెలల లోపలు మనకి కాయలు అందిస్తుంది. అలాగే వంగ మొక్కలు కూడా, బెండ మొక్కలు, వంగ మొక్కలు అయితే వీటికి ఈ 3 రకాల మొక్కలకి ఎక్కువగా మీలీ బగ్స్, మరి ఇంకా లీఫ్ మైనర్ అని 2 రకాల జబ్బులు ఎక్కువగా వస్తుంటాయండి. లీఫ్ మైనర్ ప్రమాదం లేదు, ఆకు మీద తెల్లటి గీత వస్తుంటుంది. కానీ ఈ మీలీ బగ్స్ మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి క్రిములండి. అవి అవి చీమల సహాయంతో మరి మొక్కని రసాన్ని పీల్చేస్తుంటుంది. అవి తెల్లగా ఉంటాయి, తెల్ల నల్లి కూడా అంటారు. వాటికి మనం వేప నూనె మరి పసుపు వేస్తూ ఉండాలండి. ఒక్కొక్కసారి ఈ 3 రకాల మొక్కలకి మరి పూలు పండ్లు కాసేటప్పుడు అవి రాలిపోతుంటాయండి. చాలా మొక్కలు పూలు పండ్లు వరకు వచ్చి ఆ పూలు రాలిపోతుంటాయి. అలాంటప్పుడు పుల్లటి మజ్జిక ఆ మొక్కల మీద కొడితే మనకి ఆ పూలు పండ్లు నిలిచి మనకి కాయలు కాస్తాయండి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు మనము విత్తనాలు జల్లుకొని 10-15 రోజులకి మనకి 5 ఆకులు, కొత్త ఆకులు వచ్చిన తర్వాత వాటిని చిన్న కుండీల నుండి ఈ పెద్ద కుండీల్లోకి మార్చుకుంటే అవి చక్కగా పెరుగుతాయండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసారా ఇవి చిక్కుడు విత్తనాలు కూడా మనము విత్తనాలు జల్లడం జరిగింది. అవి ఈ విధంగా ఏపుగా పెరిగాయండి. వీటిని కూడా మనము ఈరోజు రీపాటింగ్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం
ఈ చిక్కుడు కూడా మనం రీపాటింగ్ చేయడం అయిందండి. చూసారా ఈ విధంగా కొద్దిగా నీరు చల్లుకోవాలి. Thank you very much for watching.